యేసు క్రీస్తునాదిని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా సంగమం ప్లస్ టీవీ ద్వారా పరిశుద్ధాత్మ సభ ద్వారా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం ఇది శుభ దినము మానవులందరూ మన కోసం జన్మించిన దైవ కుమారుడైన యేసుని కొనియాడుతున్న దినము కానీ అదే టైంలో మనమందరికీ తెలుసు మనం ఎటువంటి సమయంలో ఉన్నాము కరోనా టైం ఎంతోమంది తమ సొంతమును బంధమును కోల్పోయారు ఎంతోమంది బిజినెస్ పనికి రానిదానిగా మారిపోయింది ఇంట్లో ఆరోగ్యం లేదు డబ్బు లేదు మనల్ని ప్రేమించుటకు మనుషులు లేరని ఏడుస్తున్న ఈ గడియలో ఈ క్రిస్మస్ పండుగను మరొకసారి కొనియాడుతున్నాము ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మన రక్షకుడైన యేసు మనకి నేర్పించే సత్యాలు మన జీవితాన్ని ఎప్పుడు వికసింపచేస్తాయి మొదటిగా మనం యోగాను 1:14 లో చదువుతున్నాము వాక్కు మాంసమై మనతో ఉండుటకు మనతో వాసం చేయుటకు ఆయన వచ్చెను మనతో ఎవరు వాసం చేస్తారు మన జీవితంలో దుర్వాసన రావచ్చు కన్న తల్లియే కొన్నిసార్లు మన జీవితం బాగలేదంటే వీడు నా కొడుకని చెప్పరు మన శరీరండి దుర్వాసన వస్తుందండి ఎవరు మన దగ్గర రారు మన నాలుక ద్వారా ఎప్పుడు బూతు మాటలు వస్తుందంటే అందరూ మనల్ని నిరాకరించి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ యేసు మనలోని సమస్తమును ఎరిగి మనతో వాసం చేయుటకు వచ్చి ఉన్నాడు ఇది ఎంత గొప్ప సత్యం ఈ సత్యమును మనం స్వీకరిస్తున్నప్పుడే మనలోని ఒండరితనము మనలోని అధైర్యము మనలోని భయము ఇవి అన్నిటిండి విడుదల పొందుకుంటాం క్రిస్మస్ అంటే అంతే మనం ఎప్పుడు ఒండరిగా లేము మనతో ప్రభు ఉన్నారు ఈ సత్యమును మత్తయి 1:23 లో పలుకుతున్నాం ఆయనకు ఇమ్మానువేల్ అని పేరు పెట్టెదరు ఆయన మనతో ఉంటారు కుమారా కుమార్తె నువ్వు ఎక్కడ ఉండినా ఏ స్థితిలో ఉండినా నిన్ను నిరాకరించకుండా నీవు ఉన్నట్లే నిన్ను అంగీకరించి ప్రేమించి నీతో ఉండుటకు ఏం నీతో నివాసం చేయుటకు ఆయన వచ్చినాడు ఈ సత్యమును స్వీకరించుకో జీవమును కొనియాడు రెండవది ఈ క్రిస్మస్ టైంలో ప్రభు మనకిచ్చే గొప్ప సత్యం మత్తయి 1:21 లో పునిత జోజపా గారి ద్వారా దేవుడు మనకి సత్యమును తెలియజేస్తున్నాడు ఏమనగా మానవులందరూ పాపములో బలహీనముల కట్టపడి ఉన్నారు అన్ని రకమైన దుష్ట వాంఛలకు వారు బలి అవుతున్నారు లేనిపోని ఆటంకాలు శోధనలు వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి కానీ ఇవన్నిటిండి నన్ను ఎవరు కాపాడతారు ఎవరు నడిపిస్తారు నాకు ఎప్పుడు విడుదల వస్తది ఏ మందు తిని నాకు విడుదల వస్తది యేసయ్య పలుకుతున్నారు ఎదిగో నీవు ఘోర పాపి అయినను నీకొక రక్షకుడు ఉన్నాడు నీవు భయంకరమైన వ్యాధిలో మంచంలో ఉండినను నిన్ను గుణపరిచే వైద్యుడు ఒకడు ఉన్నాడు నీవు ఏ స్థితిలో ఉండినను నిన్ను మన్నించి తన బిడ్డగా మార్చే దేవుడు ఒకడు ఉన్నాడు అవును మన పాపములను మన్నించి మనల్ని శుద్ధి చేసి మనల్ని తన బిడ్డలుగా మార్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు మూడవది ఈ యేసుని కూర్చి యోహాను 3:16 చెప్తుంది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను ఆ ప్రేమ వలన మనల్ని భూమికి తన కుమారుని పంపెను మొదటి యోహాను 4:16 చెప్తుంది ఆ ప్రేమగల దేవుడు మనలో వాసం చేస్తున్నాడు ఎందుకంటే మన జీవితంలో ఎన్నో గాయాలు ఎన్నో వేదనలు ఎందరో నిరాకరించారు ఇవి అన్నిటి మధ్యలో ప్రేమయే మనం కోల్పోయి కొందరు అరుస్తూ ఉంటారు కొందరు ఏడ్చుకుంటూ ఉంటారు కొందరు నేను దౌర్జన్యం చేసి ఎట్లయినా నేను నన్ను కాపాడుకోవాలి అని ఆశించే ఈ గడియలో ప్రేమ స్వరూపి మనమందర్నీ ప్రేమగల పిట్టలుగా మనం ఉన్నట్లే మనల్ని అంగీకరించి మనల్ని ఆశీర్వదించుటకు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఎంతో మంది గాయపడి ఉన్నారు వారందరికీ ప్రేమను చూపించే ఆయన ప్రేమను భూమిలో స్థాపించే ఒక వ్యక్తిగా ఉండుటకు ఆ యేసు జన్మిస్తున్నాడు అందుకే దేవుడే ప్రేమ ఎవడు ఆ ప్రేమలో నిలబడుతున్నాడో వాడు దేవుడిలో నిలబడుతున్నాడని వాక్యం సెలవిస్తుంది
దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ క్రిస్మస్ పండుగ సమయంలో ప్రభు పలుకుతున్నారు, ఆయన మనతో ఉన్నారు. మనము మొదటిగా మనతో ఉండటకు నేర్చుకోవాలి. చాలామంది వారిని వారు అంగీకరించట్లేదు. ఓ నేను ఆ పొరపాటు చేశాను, ఓ ఎందుకు ఈ పాపంలో పడిపోయాను, ఓ ఎందుకు ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకున్నాను. జరిగిపోయినది జరిగిపోయింది, కానీ యేసు మనల్ని నూతనీకరిస్తాడు. ఎక్కడ దేనిని కోల్పోయామో దాన్ని మళ్ళీ పొందుటకు నీతో ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించుటకు, నీ భర్తను జీవిత పయనంలో గాయపరిచి కోల్పోయావా? ఆయన నీతో మాట్లాడలేదా? యేసు నీతో ఉన్నారు. నిన్ను నీవు బలపరచుకొని, ఇప్పుడు ఆ ప్రేమతో నిన్ను నింపుకొని ఒక్కొక్కరిని ప్రేమించు. అది కష్టంగా ఉండవచ్చు, కానీ నువ్వు నిలబడు. ఎప్పుడప్పుడల్లా నీవు ప్రేమలో నిలబడుతున్నావో, ఎప్పుడప్పుడల్లా నువ్వు ఒక్కొక్కరి కోసం నువ్వు కష్టపడుతున్నావో, నీతి న్యాయం కోసం నువ్వు పోరాడుతున్నావో, ఎప్పుడప్పుడల్లా ప్రభుని పరులు హృదయంలో చూస్తున్నావో, అప్పుడల్లా యేసు నీలో జన్మిస్తున్నాడు. ఆయన మన కోసం జన్మించినాడు. ఇప్పుడు నేను అందరిలో జన్మించాలి, నేను అందరినీ ఆశీర్వదించాలి, నేను అందరి జీవితాన్ని ధన్యపరచాలి. అప్పుడు ఆ క్రిస్మస్ పరిపూర్ణమైన క్రిస్మస్గా మారుతుంది. యేసయ్య భూమికి తెచ్చిన శాంతి, సంతోషం, సమాధానమును మీరు నిండుగా పొందుకొని మీరు ఉన్న చోటలో ఆ శాంతిని, సమాధానమును, సంతోషమును మీరు ప్రకటించండి, అందరి జీవితంలో వికసింపచేయండి. యేసయ్య మీ అందరినీ ఆశీర్వదింతురుగాక. ఆమెన్. సంగమం ప్లస్ టీవీ ద్వారా మీ అందరినీ నేను విష్ చేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.